ఫ్రెండ్స్ మీలో ఎంతమంది పేటిఎం వాడుతున్నారు? మేబీ వాడుతున్నారేమో, కానీ ఫోన్ పే గూగుల్ పే అంత అయితే కాదు. అయితే మొదట్లో సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదండి. మీకు తెలుసు, భారత్ పే వాళ్ళు వాళ్ళ యాప్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే పేటిఎం చూసి గజగజా వణికే వాళ్ళంట. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు పేటిఎం వాళ్ళ దగ్గర 20,000 కోట్ల రూపాయల ఫండింగ్ ఉందంట. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పేటిఎం కని డబ్బులు ఇచ్చేసి మీ ఇష్టం ఖర్చు పెట్టుకోండి, డబ్బులన్నీ ఖర్చు పెట్టి పేటిఎం ని డెవలప్ చేయండి చాలు అని చెప్పారు. మీకు గుర్తుండే ఉంటది, అప్పట్లో పేటిఎం తప్ప ఇంకే ఉండేది కాదు. అయితే ఇంత తోపు దానికి నెత్తిమీద టోపీ ఎట్టబడింది అంటే, ఎవ్వరు దానికి పెట్టలేదు, అదే నెత్తిమీద టోపీ పెట్టేసుకుంది. ఈ ఫోన్ పే గూగుల్ పే కి ఇంత ఫేమ్ మార్కెటింగ్ వల్లే కాదు, ఇండియా కొన్నేళ్ల తర్వాత యూపీఐ సిస్టమ్ స్టార్ట్ చేసింది కదా, ఈ ఫోన్ పే వాళ్ళు గూగుల్ పే వాళ్ళు వచ్చిన వాళ్ళంతా అట్నే ద్వారా అని చెప్పి ఇండియా దగ్గర నుంచి యూపీఐ సిస్టమ్ ని తీసి వాడుకున్నారు. అయితే యూపీఐ సిస్టమ్ వల్ల ఏమవుతుందో మీకు తెలుసు కదా, ఏ డబ్బులైనా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకేమైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే అవి కూడా మన అకౌంట్ లోకే వచ్చేస్తాయి. కానీ అప్పట్లో పేటిఎం ఎలా ఉండేది, పేటిఎం వాలెట్ లోకే డబ్బులు వచ్చేవి. మనం బ్యాంక్ లో డబ్బులు వేసుకోవాలంటే పేటిఎం కూడా కొన్ని డబ్బులు కట్ చేసి అప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లోకి వేసాడు వాలెట్ నుంచి. ఇండియా నీ కోసమే తెచ్చా, యూపీఐ సిస్టమ్ వాడుకో అని చెప్తే పేటిఎం మాకొద్దు అని చెప్పింది. ఎగ్గర కూడా కానీలేదు, అంటే పేటిఎం కి నమ్మకం, మా కస్టమర్స్ అంతా మమ్మల్ని వదిలేసి వెళ్లే ఛాన్సే లేదు అని. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే జనాలంతా పేటిఎం వదిలేసి మిగతా వాటి సైడ్ వెళ్ళిపోయారు. ఎటువంటి కట్టులు లేకుండా డైరెక్ట్ గా బ్యాంక్ లో పడిపోతున్నాయి. కొన్ని నెలలకి మార్కెట్ మొత్తం వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయాక అప్పుడు పశ్చాత్తాపం చెంది యూపీఐ సిస్టమ్ ని పేటిఎం లో కూడా యాడ్ చేసుకుంది. యాక్టింగ్ చేయకుండా మాటినేసుంటే ఈ పాటికి హ్యాపీగా ఉండేదిగా. ఫ్రెండ్స్, ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఫస్ట్ ఇది కాదు రెండోది, అదే మన హిట్లర్ బాబాయ్ పార్టిసిపేట్ చేసిన టైంలో, ఆ టైంలో కుక్క పిల్లలు అమెరికాని బాగా ఇబ్బంది పెట్టాయంట. అంటే అప్పటికే అమెరికా కొన్ని విషయాల్లో బాగా మెచ్యూర్డ్ అయ్యింది. అంటే యానిమల్స్ ని, ముఖ్యంగా కుక్కల్ని ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసేలా చేయడం, వాటికి హాని కలిగించడం ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయలేదు. జంతువులు కానీ ఎక్కడైనా యుద్ధ భూములు కనిపిస్తే వాటిని దూరంగా తీసుకెళ్లిపోమని చెప్పి సైనికులు కూడా చెప్పేవాళ్ళు. కానీ హిట్లర్ బాబాయ్ గురించి తెలిసిందే కదా, ఓ పట్టాన ఏ మాట వెండో, ఏది అనిపిస్తే చేసుకుంటా పోతాడు. అసలుకే అమెరికా వాళ్ళు పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చేసారు, ఈ మాట వినగానే హిట్లర్ బాబాయ్ నాజీ సైన్యాన్ని పంపించి, అంటే యుద్ధానికి పంపించేటప్పుడు ఒత్త చేతులతో పంపించకుండా అందరికి బొట్టు పెట్టి చేతిలో ఒక గన్ను ఇంకో కుక్క పిల్ల ఇచ్చి పంపించేవాడంట. వీళ్ళు యుద్ధం స్టార్ట్ అవగానే గన్ను చేతిలో పట్టుకుని కుక్క పిల్లల్ని యుద్ధ భూమి మీదకి వదిలేసేవాళ్ళు. దీని వల్ల చాలా మంది యుఎస్ సైన్యం వాళ్ళు కుక్క పిల్లల్ని సేవ్ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా అసలే, అందుకే వాళ్ళంతా వాటిని కాపాడే పనిలో పడిపోయేవాళ్ళు. అప్పట్లో యుద్ధాలు గెలవడానికి ఎన్ని తప్ప పనులైనా చేసేవాళ్ళు. ఫ్రెండ్స్, మనలో చాలా మంది మంచి ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఇప్పుడిప్పుడే ట్రేడింగ్, ఇన్వెస్టింగ్, షేర్ మార్కెట్ వీటిలోకి వచ్చి ఉంటారు. దాంతోపాటు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ట్రేడింగ్ అనేది గేమ్ ఆఫ్ ఛాన్స్ అసలు కానే కాదని. మన ఫ్రెండ్స్ అని, పక్కింటోళ్ళని, రిలేటివ్స్ అని వాళ్ళకున్న కొంచెం నాలెడ్జ్ ఏదో మనకు చెప్తారు, అది నీది ఏదో బాగుందని చెప్పి మనం స్టార్ట్ చేసేస్తాం. కానీ లాస్ట్ కి ఒక టైంకి అర్థమైపోద్ది, ఒక మంచి ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ లేకుండా మనం కష్టపడి సంపాదించిన మనీని పెట్టడం అనేది అంత మంచి పని కాదని. ఈ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే మార్కెట్ లో ఉన్న రిస్క్లన్నీ అనాలిసిస్ చేసి రిస్క్ చాలా తక్కువగా ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ మనకి ప్రొవైడ్ చేస్తారు. మనకి నాలెడ్జ్ లేకుండా లేకపోతే ఆల్లీలు చెప్తానని వాళ్ళ మాట విని ఇన్వెస్ట్ చేయడం కంటే దీని బదులు ఒక మంచి అడ్వైజర్ మనకు ఫ్రీగా ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి? అయితే ఇప్పుడు మనకి బెస్ట్ అందులోను ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయంటారా, మోతీలాల్ ఆస్వాల్ మనకిస్తుంది. అవును, మోతీలాల్ ఆస్వాల్ నిజంగానే మనకి ఫ్రీగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్వెస్టింగ్ అయినా ట్రేడింగ్ అయినా మన అన్ని డౌట్స్ కి వీళ్ళు మనకి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ ని, ఆన్సర్స్ ని ఇవ్వడానికి ఎప్పుడు అవైలబుల్ లో ఉంటారు. అయితే ఈ ఫ్రీ అడ్వైజర్స్ తో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలన్నా మనకు ఒక డీమాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇట్స్ ఓకే, డోంట్ వరీ, 30 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉండి 50 లక్షలకు పైగా కస్టమర్స్ ఉన్న ఈ మోతీలాల్ ఆస్వాల్ మనకి ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ ఫ్రీ డిమాట్ అకౌంట్, 1 ఇయర్ పాటు ఫ్రీ ఆఫ్ మెయింటెనెన్స్ చార్జెస్ అండ్ ఫ్లాట్ బ్రోకరేజ్ 20 రూపీస్ పర్ లాట్, ఇలా చాలా ఉన్నాయి. ఇందులో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ప్రూఫ్ ఇవి ఉంటే చాలు. అంతేకాదు ఇందులో మనకి రియల్ టైమ్ స్టాక్ రికమెండేషన్స్ కూడా ఫ్రీగా వస్తాయి. అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి ఏఐ బేస్డ్ టూల్స్, బ్రోకరేజ్ రివర్సల్ వస్తాయి. మోతీలాల్ అనేది ట్రేడింగ్ కి ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్, చేయాల్సింది ఏమీ లేదు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ నేము, సిటీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మోతీలాల్ ఆస్వాల్ తో మీ డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ముందు ఒకసారి చెక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ, ప్రశాంతమైన దేశం ఏదో తెలుసా? ఇది అసలు ఎంత ప్రశాంతమైందంటే వాళ్ళకి ఇప్పుడు రెడీగా ఎటువంటి ఆర్మీ కూడా లేదు. అంటే మన అందరి దగ్గర, అన్ని దేశాల దగ్గర ఇప్పుడు రెడీగా ఆర్మీ ఉంది కదా, వాళ్ళ దగ్గర అది లేదు. జెండర్ ఈక్వాలిటీ హైగా ఉంటది. అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ విషయంలో అయినా ఒకటే, వాళ్ళు తోపుగాళ్ళు, వీళ్ళు పెద్ద కులం వాళ్ళు, ఇలాంటి చెత్తంతా ఉంటదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. క్రైమ్ రేట్ అయితే ఆల్మోస్ట్ నథింగ్ అంట. ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రెష్ గా ఉంటుందంట. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, అక్కడ అసలు దోమలే ఉండవంట. మెక్డొనాల్డ్స్ లాంటి అన్హెల్దీ ఫుడ్ ని సప్లై చేసే కంపెనీలు కూడా ఉండవు అక్కడ. ఒక సిటీ కాదు, ఒక దేశం మొత్తం. ఇదేంటి చచ్చిపోయిన తర్వాత స్వర్గం గురించి మాట్లాడుతున్నాడా ఏంటి అనుకునేది? కాదు, నేను మాట్లాడుతుంది ఐస్లాండ్ గురించి. ఓకే, ఒక విషయం చెప్పాల్సిందే, అక్కడ చాలా చల్లగా ఉంటది. సంవత్సరంలో ఎక్కువ టైం ఐస్ గడ్డలు మాత్రమే ఉంటాయి అక్కడ. కానీ మీకు వరల్డ్ లోనే పీస్ఫుల్ కంట్రీ కావాలంటే ఇదే బెస్ట్. ఇక్కడ సిటీస్ చాలా పెద్దగా, ప్రజలు చాలా ప్రశాంతంగా, ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంటుందంట. ఇదేదో నిజంగానే స్వర్గంలాగే ఉంది కదా. ప్రపంచం అంతా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి.
ఫ్రెండ్స్, ఎలక్షన్ జరిగేటప్పుడు ఓటింగ్ సెంటర్ చుట్టూ హడావిడి హడావిడి ఎలా ఉంటుందో తెలుసు మీకు. అంటే అందరికి కాకపోయినా కొంతమందికైనా తెలిసే ఉంటది ఎవరికి ఎంత ఇచ్చారు, ఎంత మంది సార్లు ఎన్ని ఇచ్చారు, ఇత్తే ఇచ్చారు ఇచ్చినా వాళ్ళకే ఓటేయాలా. ఇదంతా కామన్ అనుకోండి. ఇది కాకుండా బయట ఎవరైనా సస్పీషియస్ గా తిరుగుతున్నారు అనుకోండి, కొంతమంది దొంగ ఓట్లు వేద్దామని, అయితే దీన్ని ఆపేయించేద్దామని, అంటే ఏదో ఒక దురాలోచనతో తిరుగుతూ ఉంటారు కదా. వీళ్ళని పట్టుకోవడానికి పోలీసులు కూడా తిరుగుతూ ఉంటారు. ఇలాగే 2013 లో మాల్దీవ్స్ లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఎలక్షన్ జరిగే ప్రతి చోట కొబ్బరి బొండాలు కూడా ఆ రోజు ఎక్కువగా అమ్ముతున్నారంట. ఎలక్షన్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికే పోలీసులు అందరూ వచ్చి దాని చుట్టుపక్కల ఉన్న కొబ్బరి బొండాలు అన్నింటినీ తీసుకుని వెళ్ళిపోయి ఆ కొబ్బరి బొండాలను అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్ లో పడేశారంట. ఎందుకంటే కొంతమంది ఆ కొబ్బరి బొండాలు వేసి ఎలక్షన్స్ ని ఆపేయాలని ట్రై అయితే అసలు ఏమీ చేయలేదు. ఇంతకీ విషయం ఏంటంటే, మాల్దీవ్స్ లో చేతబొడ్లు చేసేవాళ్ళు మనలాగా నిమ్మకాయలతో కాకుండా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటదని చెప్పి కొబ్బరి బొండాలతో ట్రై చేస్తుంటారు. అదే చేతబడికి ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవిలేండి, మనం తప్పు పట్టకూడదు. అయితే ఆ టైంలో మాల్దీవ్స్ మొత్తం ఎలక్షన్స్ ముందు ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. ఏంటంటే మాల్దీవ్ లో ఆ టైంలో ప్రతి ఒక్క కొబ్బరి బొండం మీద చేతబొడులు చేసి వదిలేశారని, దాని వల్ల ఎలక్షన్ రిజల్ట్స్ తాగుమారు అయిపోయే ఛాన్సులు ఉన్నాయని ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. దాంతో పోలీసులు డైరెక్ట్ గా వెళ్లి కొబ్బరి బొండాలు అన్నింటినీ అరెస్ట్ చేసి పడేశారు. ఇన్ని తెలివితేటలు ల్యాండ్ నుంచి వచ్చాయి అనుకుంటున్నారా? వాళ్ళు కావాలని చేసి ఉండదు. ఏదో తెంగ పొలిటీషియన్ నా సీట్ ఆడబోయిద్దు అని చెప్పి భయపడి జయించుంటాడు. ఫ్రెండ్స్, మీరు G20 సమ్మిట్ గురించి విన్నారా? న్యూస్ లో చూసుంటారు. కొన్ని చోట్ల అయితే చాలా పోస్టర్స్ కూడా డైరెక్ట్ గానే చూసుంటారు. అంటే ప్రజెంట్ ఇండియాలో యాడ్ పెడితే ఆడ బ్యానర్లు అతికిచ్చేస్తున్నారు అనుకోండి. ఇంతకీ G20 అంటే ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఇది. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 అని. అంటే ప్రపంచంలో ఉన్న 20 దేశాల యొక్క ఒక గ్రూప్ ఇది. అంటే మన వాట్సాప్ గ్రూప్ లాగా గజ్జి గజ్జోళ్ళంతా ఉండే గ్రూప్ కాదు. ఇవన్నీ చాలా స్ట్రాంగ్ దేశాలు. కేవలం 20 దేశాలు మాత్రమే ప్రపంచంలో ఉన్న 75% ఫారెన్ ట్రేడ్స్, 60% పాపులేషన్ కంట్రోల్ చేస్తుంది. ప్రపంచం యొక్క 85% GDP ఈ దేశాల నుంచే వస్తాయి. ప్రతి ఏడాది G20 ఆర్గనైజేషన్, ప్రెసిడెన్సీ ఇవన్నీ చేంజ్ అవుతూ డిఫరెంట్ దేశాలు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఏంటో బాబు, ఇంతకీ గుంపులో ఇండియా ఉందా లేదా అనుకుంటున్నారా? అంటే అసలు ఇండియా లేకుండా ఎట్టుండిద్ది అనుకుంటున్నారు? అంటే ఒకవేళ లేకపోయి ఉంటే ఇట్లా బ్యానర్లన్నీ పెట్టి ఓదగొట్టే పనులన్నీ ఎందుకు చేస్తారులేండి. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ ఏడాది దీని యొక్క ఆర్గనైజేషన్ మొత్తం, ప్రెసిడెన్సీ మొత్తం అంతా ఇండియానే చూసుకుంటుంది. ఇంతకీ వీళ్ళు చేసే పని ఏంటంటే మనకి తెలిసిన పనే. వాళ్ళు మొత్తం మీద క్లైమేట్ చేంజ్, అన్ఎంప్లాయ్మెంట్, టెర్రరిజము, డెవలప్మెంట్ ఇలాంటి మెయిన్ విషయాలన్నిటి మీద అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. రీసెంట్ గానే ఉదయపూర్ లో ఒక మీటింగ్ జరిగింది. అచ్చా, అయిపోయిందే మీటింగ్ అనుకుంటున్నారా? అలా ఏం అనుకోకండి. 2023 లోనే కేవలం ఇండియాలోనే మొత్తం 200 సార్లు, అంటే 200 మీటింగ్లు 50 సిటీస్ లో ఈ మీటింగ్లే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి ఇండియాలోనే. ఓవరాల్ గా చూసుకుంటే ఇండియాకి దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనుకోండి. ఇంటర్నేషనల్ వైడ్ గా చాలా పెద్ద సమ్మిట్ కదా. అదిగాక ఇది 50 సిటీస్ లో జరుగుతుంది. దానివల్ల సిటీ ఇంకా దాని చుట్టుపక్కల అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తారు. నా ఉద్దేశంలో ఇట్లాంటి సమ్మిట్లన్నీ సిటీస్ లో జరగకూడదు, పల్లెటూరులోనే జరగాలని పెడితే ఇంకా ఎక్కువ డెవలప్ అయిద్దేమో. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికే ఇష్టమే. అంటే అది తుఫాన్లు వరదలు వచ్చేసి కొట్టుకుని పోకుండా ఉంటే చాలు. నార్మల్ గా వర్షం అంటే ఎవరికైనా ఇష్టమే. దీంతో పాటు మనం మన ఫ్యూచర్ జనరేషన్ కి మామూలు వర్షాన్ని కాదు, ప్లాస్టిక్ వర్షాన్ని వరదానంగా ఇవ్వబోతున్నామంట. అవును, కరెక్ట్ గానే ఉన్నారు. నీళ్లతో పాటు ప్లాస్టిక్ కూడా వర్షంగా పడబోతుంది అంట. అంటా పెంట ఏముందిలే గానీ ఆల్రెడీ పడడం కూడా స్టార్ట్ అయిపోయింది. మన ఈ మధ్య కాలంలోనే ఓక్లాండ్ లో ప్లాస్టిక్ రెయిన్ మొదలైంది. ఎన్విరాన్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు చెప్పిందని బట్టి ఇది చూడడానికి నార్మల్ వర్షం లాగే ఉంటది. మీరు కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ దాన్ని కలెక్ట్ చేసి మైక్రోస్కోప్ లో జూమ్ చేసి చూస్తే అందులో చాలా ప్లాస్టిక్ పార్టికల్స్ కనిపిస్తాయి. అయ్యో, నా దగ్గర మైక్రోస్కోపే లేదే అని మీకు అనిపించింది అనుకోండి, బాధపడకండి. ఆ వర్షం పడేటప్పుడు చెయ్యి బయట పెట్టండి, తర్వాత చెయ్యి లోపల పెట్టేట్టు కాసేపు ఆగండి. ఇంకా సేపటికి మీ చెయ్యి మొత్తం ఇలా ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది. ఇది విన్నప్పుడు నా 6th sense ఒకటి అనిపించింది, ఫ్యూచర్ లో దీని వల్లే చాలా పెద్దది ఏదో జరగబోతుంది అని. ఏం లేదండి, ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా వీడియో అయిపోగానే దీని గురించి ఖచ్చితంగా మర్చిపోతాం, మళ్ళీ ప్లాస్టిక్ వాడతాం. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ప్రపంచంలో ఫుట్బాల్ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ క్రిస్టియానో రొనాల్డో గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మెస్సీ, రొనాల్డో వీళ్ళిద్దరి మధ్య ఫ్యాన్స్ గొడవల వల్లే ఫుట్బాల్ గురించి చాలా మందికి తెలిసింది. ఇండియాలో అయితే 90% జనాలకి వీళ్ళిద్దరు తప్ప ఎవరు తెలియదు అనుకోండి. అయితే సౌత్ కొరియాలో కూడా రొనాల్డోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఫ్యాన్స్ కోరిక మీద సౌత్ కొరియా గవర్నమెంట్ ఏం చేసిందంటే, అంటే రొనాల్డో ఇటలీకి సంబంధించిన జువెంటస్ ఎఫ్సీ అనే ఒక టీమ్ సైడ్ నుంచి ఆడుతుంటాడు. అందుకే సౌత్ కొరియా గవర్నమెంట్ వెళ్ళి ఆ టీమ్ తో అలాగే రొనాల్డోతో ఒక డీల్ చేసుకున్నారు. అంటే వీళ్ళు సౌత్ కొరియా వచ్చి సౌత్ కొరియాకి సంబంధించిన ఒక టీమ్ తో గేమ్ ఆడాలి, అలాగే రొనాల్డో కూడా అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ ఈ గేమ్ ఆడాలని చెప్పి కాంట్రాక్ట్ లో సైన్ చేసుకున్నారు. అనుకున్నట్టే టీమ్ అంతా వచ్చారు, రొనాల్డో కూడా వచ్చాడు. వాళ్ళు కేవలం ఈ మ్యాచ్ కోసమే ఫుట్బాల్ వరల్డ్ కప్ రేంజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేడియం ని అరేంజ్ చేసుకున్నారు. అప్పుడు ఆ టికెట్ ఎంతో తెలుసా? 8 లక్షల రూపాయలు అంట ఒక టికెట్. ఫ్యాన్స్ అందరూ అంత టికెట్ పెట్టి కొని అక్కడికి వచ్చారు. మ్యాచ్ స్టార్ట్ అయింది, గంటన్నర తర్వాత మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. రొనాల్డో మాత్రం ఒక్క సెకండ్ కూడా మ్యాచ్ ఆడకుండా అలా కుర్చీలో కూర్చొని అటు ఇటు చూసుకుంటా అలాగే కూర్చున్నాడంట. అదిలే ఇది అయిపోయింది అనుకుంటే వీళ్ళు రొనాల్డోతో చేసుకున్న ఒక డీల్ ని బట్టి మ్యాచ్ అయిపోయాక ఒక ఆటోగ్రాఫ్ ఈవెంట్ కి రొనాల్డో రావాలి, కానీ లాస్ట్ కి దీనికి కూడా రాలేదంట. ఇంకా చూసుకోండి, సౌత్ కొరియా ఆడియన్స్ అందరికి ఒక్కొక్కరికి ఒళ్ళు మంటి గోల గోల చేసేది. సౌత్ కొరియా జనాలంతా గవర్నమెంట్ మీద ప్రెజర్ తెచ్చి తెచ్చి లాస్ట్ కి ప్రజెంట్ సౌత్ కొరియాలో క్రిస్టియానో రొనాల్డోని బ్యాన్ చేసి పడేశారు తెలుసా. అవును, ప్రజెంట్ సౌత్ కొరియాలోకి రొనాల్డో వచ్చే అధికారం లేదు, నిజంగానే ఎంటర్ అవనీయకుండా బ్యాన్ చేసి పడేశారు. దేశం అంతా కోపడితే ఎట్టుండిద్ది అనమాట.
అయితే ఇందాక చెప్పినట్టే ప్రపంచ యుద్ధంలో యుద్ధం గెలవడానికి జనాలు అప్పట్లో ఏమేం చేసేవాళ్ళు వాళ్ళకే తెలియదు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఈ క్లిప్ లో చూడండి, ఏంటి వెనకాల నేల మీద ఏదో వత్తనట్టు ఉంది కదా, సరిగ్గా చూడండి వాళ్ళంతా సైన్యం, మిలిటరీలో పనిచేసే వాళ్ళు. పాపం చచ్చిపోయిన వాళ్ళు తీసుకెళ్తున్నారేమో అనుకునేది కాదు, ఇదంతా గేమ్ లో ఒక స్ట్రాటజీ. అప్పట్లో రకరకాల దేశాల వాళ్ళు ఇట్లాంటి కామెడీ ఆలోచనతో చాలానే చేశారు. ఇలాంటి ఒక పెద్ద వార్ మిషన్ కి ఈ విధంగా కట్టేసి మనుషులు పడుకోబెట్టి లాక్కొని పోతా ఉండేవాళ్ళు. ఎట్టాగో మంచి పోతుంది కదా, అందులోనే కూర్చొని పోవచ్చు, లేకపోతే బస్సు వేసుకుని పోవచ్చు కదా అనుకునేది. అలా కాదు, డిఫెండ్ చేసుకోలేని ప్లేస్లకే వెళ్తారు ఇలా. అంటే ఒక ప్లేస్ లో శత్రువులు బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి యుద్ధ భూమిలో, అలాంటప్పుడు ఇలాంటి ట్యాంకర్లను ముందుగా తీసుకొని పోయి వెనకాల వీళ్ళు వేలాడుకుంటూ వస్తారు, నేల మీద ఏం లేదు అన్నట్టు. కింద ఉన్న వాళ్ళు కనిపి ఓకే ట్యాంకర్ అంత బండగా ఉంది అది కనిపించి వచ్చింది కదా అంటే ఓకే అది పాయింటే, కానీ గన్నుతో కలిగితే ట్యాంకర్ కూడా ఏం కాదు. అంటే పెద్ద బాంబు వేసామంటే పోయిద్ది అనుకోండి, అంటే 100 టెస్టులు చేసేవాళ్ళు ఏదో ఒకటైతే వర్కౌట్ అయ్యేది. దీంతో పాటు నేల మీద పోతేనే ఏమొచ్చింది గాల్లోకి వెళ్తామని చెప్పి ఇలా గాల్లోకి ఎగిరి మషిన్లు కూడా చేశారు. ఇది చూడటానికి బాగుంది, అంటే అప్పట్లోనే వీళ్ళు గాల్లోకి ఎగిరిపోయి అక్కడ అంతసేపు ఉండే విధంగా ఈ మషిన్ తయారు చేశారు. కానీ దీన్ని ఉపయోగించలేదండి, అంటే అది వెళ్ళి అంత హైట్ లో ఉంటది, దాన్ని కంట్రోల్ చేసే లోపే వీడి పని అయిపోద్ది. అంత పైన దూరంలో నీట్ గా గాలిపటంలా కనిపిస్తున్నాడు, ఇంకా కాల్చిపడేదా. ఇట్లాంటి వింతవైతే ఫెయిల్ అయ్యాయి కానీ ఇలా స్నోలో వెళ్ళేవి, అలాగే ఫస్ట్ చూపించినవి, వీళ్ళంతా చూడడానికి హిమాలయాల్లో బూచోళ్ళ ఉన్నారు కదా. యాక్చువల్ గా వీళ్ళు జర్మనీ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఆర్మీ. నాకైతే చూడడానికి జాదు సినిమాలు ఏలియన్లా ఉన్నారు. యుద్ధంలోకి వెళ్ళడానికి అమెరికా వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడిందంట. తల్లిని వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టేయండి, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసుకోండి. మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అలాగే మోతీలాల్ అస్వాల్ వాళ్ళు మనకు ఫ్రీగా ఇచ్చే డిమాట్ అకౌంట్ గురించి మర్చిపోకండి, మనకు ఫ్రీగా హెల్ప్ చేయడానికి ఎక్స్పర్ట్ కూడా ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంచాను, ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.